అంటే మనం బద్మాష్ గాలం అన్న, అందుకే మూవీ తీసాం బద్మాష్ గాళ్ళకి. బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ అయితే ఆ బంపర్ ఆఫర్ తీసేసి మనల్ని బద్మాష్ గాళ్ళు బద్మాష్ గాళ్ళు అన్న బద్మాష్ గాని నేను అంటారు. బొలే గారు, ఇంద్రసేన గారు, హీరోయిన్ గారు, ఏంటండి బద్మాష్ ఏంటండి బద్మాష్ బద్మాష్ అంటున్నారు ఈ మధ్యలో? ఇప్పుడు నవీన్ అనైనా లేకపోతే అన్న ఇంద్రనైనా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే, చాలామంది ఈ సినిమా చేసింది కదా అంటే ఈ బంపర్ ఆఫర్ తీసేసి బద్మాష్ అన్న అదే బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ ఎప్పుడన్నా రిలీజ్ అంటారు. ఓకే 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 ఓకే, నాకైతే క్లారిటీగా అర్థమైంది. ఈ నెల అయితే సినిమా అయితే రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, మా వ్యూవర్స్ కోసం ఇప్పుడైతే నేను ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తాను అనమాట. ఏ హాయ్ వాజ్, దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంటే ప్రతి వారము ప్రతి ఒక్క సినిమా రిలీజ్ అవుతుంది అనమాట, కానీ కొద్ది సినిమాలు మాత్రమే ఆ టైటిల్ అంటే మైండ్ బ్లోయింగ్, వెంటాస్టిక్ అని ఎలా గుర్తు పెట్టుకుంటాం మనము. సేమ్ టైం బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫరా, ఇదేదో ఆఫర్ నాకైతే ఏం అర్థం కాకుంది. నా ఎదురుగా బోలే అన్న ఉన్నాడు, సేమ్ టైం ఇంద్రసేన రెడ్డి అన్నున్నాడు, సేమ్ టైం హీరోయిన్ గారు కూడా ఉన్నారు. మరి నీ సినిమా విశేషాలు అలా తెలుసుకుందాం. సరే ముగ్గురికి హాయ్ అండి. హాయ్ పెద్ద హాయ్. ఎంత పెద్ద హాయ్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ ఫస్ట్, హీరోయిన్ గారు ఎలా ఉన్నారండి? అందంగా ఉన్నది, సూపర్గా ఉన్నాను. ఓకే, హీరో హీరో గారు శాసనసభ తర్వాత అయితే ఎస్ టూ అన్న, నిజం అన్నం చూస్తే నాకు అదే గుర్తుకొచ్చింది. ఓకే, శాసనసభ తర్వాత వస్తున్నారు కదా, మీ ఫీలింగ్ ఏంటండి? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పెద్ద హ్యాపీ ఏంటంటే, బద్మాష్ లాంటి మిస్ డైరెక్టర్ పెట్టుకుందండి మా మూవీకి, పెద్ద బద్మాష్ మా మిస్ డైరెక్టర్ అలాంటి సాంగ్స్ ఇచ్చాడు అన్న. రేపటి అందరూ అలాగే బద్మాష్ అంటారు. ఓకే, బాగా న్యాచురల్గా ఉంటాయి. ఇది యాక్చువల్గా రవి చావలి గారు నన్ను అంటే అన్నగారు ద్వారా, రవి చావలి డైరెక్టర్ గారు నన్ను బాగా అంటే ఇష్టపడి మీతో చేయాలి వర్క్ అని చెప్పి నన్ను పిలిపించుకొని నాకు సిచ్యువేషన్ చెప్పారు. కానీ ఆయన నాకు కొత్తగా అనిపించింది. చాలామంది అంటారు డైరెక్టర్ కొత్తగా చెప్పారు కొత్తగా చెప్పారు అని అంటారు, కానీ నిజంగా కూడా న్యాచురల్గా ఉంటుంది. ఇందులో ఒక సాంగ్ ఆ బార్లో ఉండే సాంగ్ అన్న, భలే చేశారు మీరిద్దరు కూడా హీరో మీరిద్దరు. అది ఎవ్వడు చెప్పిండ్రా ఆరే, ఎవ్వడు చెప్పిండ్రా అని చాలా బాగుంటుంది సార్. అంటే నిజంగా చెప్పాలంటే కరెక్ట్ ఆడియన్స్ రీచ్ అయింది అనుకోండి, పెద్ద హిట్. అది అసలు అప్పుడు ఏ పబ్లిసిటీ లేదు ఎక్కువ. అప్పుడు షూటింగ్ చేసినప్పుడు హడావుడి రిలీజ్ చేశారు ఆదిత్య ఛానల్లో, ఎవ్వడు చెప్పిండ్రా అనే సాంగ్ ఒకసారి మీరు ఆ క్లిప్ చూసారు, చాలా బాగుంది. యూట్యూబ్ బాగా ఎవ్వడు ఎవ్వడు చెప్పిండ్రా అంటే అనే సాంగ్ అంటాను. ఓకే, మిమ్మల్ని అంటలేదు సార్, నాకు అర్థమైంది. నేను చెప్పిందా? నేను చెప్తానా చెల్, నేను చెప్తానా? ఓకే, మాట్లాడుకున్నట్టే ఉంటుంది పాట. బోలే గారు, మీరు చాలా సాంగ్స్ పాడినారు, కానీ మీకు కొంచెం ఫ్యాన్స్ బేస్ ఉంది. బోలే గారు అంటే బోలే సారా, హే బుజ్జి మీకు బోలే కావాలా అని చిన్నపిల్లలు కూడా అంటారు. బట్ బద్మాష్ టైటిల్ చెప్పిన వెంటనే డైరెక్టర్ గారు మీకు మీ ఫీలింగ్ ఏంటి, మీకు ఏమనిపించింది? ఏమనిపిల్ల బద్మాష్ డీజే రాత్కే బారా బాజే, బద్మాష్ 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 ఫ్రెండ్, నువ్వు దబ్బునరారా ఫ్రెండు, మంచిగా లేదురా మైండు, ఇక వెంచర డీజే సౌండ్ అని ఒక పాట ఉంటుంది. యాక్చువల్గా ఆ డీజే టిల్లు పాట రాకముందే అప్పట్లోనే అది రిలీజ్ అయింది పాట. అసలు దాని తమిళనేలు కూడా మామూలుగా ఉంటుంది, ఇప్పుడు తమిళనేలు మార్చండి అన్న, అది అర్జెంట్. ఇప్పుడు రేపే మార్పండి దయచేసి. అది అప్పుడు 1 మిలియన్ దాటిపోయింది అప్పుడే పాట రిలీజ్ అయినప్పుడు. దాని తర్వాత తమిళనేలు సరిగ్గా లేదు దానికి. తర్వాత అప్పట్లో అంటే 1 ఇయర్ అయిపోయి 1 ఇయర్ అయిపోయిందా, 1-2 ఇయర్స్ అయింది అది రిలీజ్ అయ్యి, 1-2 ఇయర్స్ అయిపోయింది రిలీజ్ అయ్యి. సో ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా ఊపందుకున్నది, రిలీజ్కి రెడీగా ఉంది కాబట్టి నాకు కూడా ఉత్సాహంతో. మా అన్న నాకు ఏంటంటే, మా ఇంద్రన్న ఏంటంటే, మాకు అన్ని విధాల కళా ఆర్టిస్టులకి ప్రోత్సాహం ఇచ్చే గొప్ప మనసున్న వ్యక్తి. ఒక సురేందర్ రెడ్డి లాంటి డైరెక్టర్లు అట్లా అంటే అట్లా పెద్ద డైరెక్టర్లు అందరికీ ఒక అంటే ఫ్రెండ్షిప్, మంచి మంచి డైరెక్టర్లతో ఫ్రెండ్షిప్ ఉంటుంది ఆయనకి. చాలా పెద్దవాళ్లతో ఆయనకి ఇంటిమసీగా ఉంటారు, ఆయన బాగా క్లోజ్ ఉంటారు. లాంగ్ టైం నుంచి మంచి ఫ్రెండ్ ఇప్పుడు మా మన ఫ్రెండ్స్ అవును 10-12 సంవత్సరాల నుంచి. సురేందర్ రెడ్డి డైరెక్టర్ గారు కూడా శాసనసభ మీటింగ్కి వచ్చారు కదా? అవును వచ్చారు, చాలా క్లోజ్ అన్న. అప్పుడు నేను కిక్ టూ వర్క్ చేస్తున్నప్పుడు కూడా అన్నతో బాగా క్లోజ్ ఉండేవాళ్ళం మేము. అంత శశివర్మ ద్వారా నాకు అన్నగారు పరిచయం అయ్యారు. సో అలాంటి అన్న ఇప్పుడు సినిమా చేస్తుందంటే, అంటే మీకు శాసనసభ అంటే మీకు తెలిసిందే. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ కూడా చాలా పెద్ద సినిమా చేయబోతాను అన్న. కానీ మళ్ళీ నేను చెప్తున్నా కదా, ఒక అంటే మనం అనొద్దు కానీ ఒక యష్ హీరో యష్ ఆ రేంజ్ అంత అంటే నేను అనేది అంత అంటలేను. ఆయన ఆదర్శం అంటారు, అంటే ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తానన్న. బోలే ఒకటి ఏంటంటే, ఎన్నో సినిమాలు చేసుకుంటూ వస్తున్నా చాలా, బట్ ఏదో ఒక రోజు పక్క హిట్ కొట్టి సక్సెస్ అయ్యే వరకు
ఇలాంటి ప్రెస్ మీట్ పెడుతూనే ఉంటాను. ఏ లేదు, మీరు పక్క కొడతారన్న మీ మంచితనం అప్పటి వరకు నిజంగా అంటే పొగడ్డం కాదు, అంటే నేను ఏదైనా బోలగా మాట్లాడతాను అలవాటు ఇండస్ట్రీని వదిలిపెట్టేది అప్పుడు అన్న మంచితనానికి అయితే ఎప్పుడు హిట్ పడాలి. బోలే వచ్చింది, ఇప్పుడు కొంచెం బద్మాష్ అని మాట్లాడదు కాదు ఎక్కువ మాట్లాడితే బోలే బోలే. అండ్ హీరోయిన్ గారు సో ఇక ఇక్కడ ఇక్కడ ఏదైందండి? ఓ సార్ సార్ అది అర్థం పోదండి, అది అలానే ఉంటుంది. అయ్యో ఫ్లట్టింగ్ ఏం కాదు, నిజమే అండి. ఎందుకంటే నిజం చెప్తే ఓకే సార్, అది అందం అండి, అది ఎక్కడికి వెళ్ళదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బద్మాష్ టైటిల్ చెప్పినమ్మంటే మీ ఫీలింగ్ ఏంటండి? ఫీలింగ్ ఏంటంటే మా రవి సార్, రవి చావలి సార్ ఎంతో మంది బద్మాష్ కళను చూసినట్టు, ఎంతో మంది బద్మాష్ కళను చూసి 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 ఇట్లాంటి స్టోరీ పెట్టింది. సో ఇందులో ఏదో మంచి కంటెంట్ అయితే ఉంది. సో ఇదేదో మంచి బద్మాషాలకే కాదు మంచోళ్ళకి కూడా, మంచోళ్ళు చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు అనుకుంటా కదా బయట కూడా. మళ్ళీ ఆడియన్స్ చూసి తక్కువ కావచ్చు, కానీ బద్మాష నేను మంచోడినే అండి. హీరో గారు ఇక్కడ ఒకసారి ఇలా అనండి, మీరు ఎలా అన్నది పోదండి, అది పవర్ అండి. ఓకే మనం చూస్తున్నామండి చాలా సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి. మీరు కూడా అన్నారు సినిమా ఉండంత వరకు నేను నిలబడేంత వరకు నేను చేస్తూనే ఉంటానండి. ఏముందండి సినిమాలో, అంటే జనాలు ఎందుకు చూడాలి సినిమా? ప్రతి ఒక్కరు మూవీ తీసిన 100% చూడాలని తీస్తారు, ఎందుకని చెప్పలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరు దాన్ని నచ్చేగా తీసేది. సో డెఫినెట్లీ ఏదో ఒక కొనంలో నచ్చుతుంది, అది ఆ టైం వస్తుంది. ఎంటర్టైన్ మంచి ఎంటర్టైన్ సినిమా ఇది, ఎంటర్టైన్మెంట్ చూశాను కాబట్టి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలాంటి బద్మాషాలు ఉంటారు, ఏం చేస్తారు సొసైటీలో, ఎలా బ్లాక్మెయిలింగ్ చేస్తారు అనేది ఇది 100% దానికి ఇది యాక్టివ్ మూవీ. బోలే గారు మీరు మాట్లాడితే కాదు, మీరు పాట పాడినా జనాలు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు. బట్ అంటే మీరు సినిమాలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఓకే, సాంగ్స్ పాడినారు, నటించే అవకాశాలు ఏమైనా కనపడతారు మీరు ఎక్కడన్నా సినిమాలో? అంటే ఇప్పుడు ఇప్పటివరకైతే నేను చెప్పండి చెప్పండి. ఏ లేదు అంటే మామూలుగా బద్మాష్ సిగ్గుపడద్దు చెప్పండి. లేదు నటించే అవకాశం అయితే ఇప్పుడు ఇంకా నేను అనుకోలేదు. నా సాంగ్స్ అంటే నా బోలే అఫీషియల్ ఛానల్లో నా సాంగ్ చూస్తున్నారు కదా, కష్టపడ్డా ఓ బుజ్జి ఓ బోలే నీ బుజ్జి కావాలి. ఒకసారి ఎవరు చెప్పిండ్ర సాంగ్ ఒకసారి అంటే మొత్తం అంటే నాకు, అంటే నాకు నోటెడ్ గుర్తులేదు అన్నది. సినిమా తీస్తారా మీరు? నేను హీరోనే మ్యూజిక్ లో, మ్యూజిక్ మ్యూజిక్ లో అందరికీ తెలుసు ఇంకో హీరో ఉన్నారు, అది ఎప్పుడు మా ముందుకు వస్తుంది, మాకు చూపించే అవకాశం ఉందా? మేము చూసే ఇప్పుడు మా అన్న హీరో కావాలని నేను చూస్తాను, నా హీరో తర్వాత అన్న హీరో అయితే నేను హీరో అయినట్టే లెక్క. ఇక అంటే బోలే గారు పాట బిడ్డ కదా, మా అవసరం అయితే మా అన్నకు జంటగా నేను యాక్టింగ్ చేస్తా ఆయన పక్కన, తమ్ముడుగా నేను తమ్ముడుగా చేస్తా. మా అన్న పెద్ద హీరో, అప్పుడు హీరోయిన్ అన్నగా అన్న తర్వాత మళ్ళీ అన్న సెలెక్ట్ చేస్తే ఆ హీరోయిన్ నేను తీసుకుంటా, పెద్ద హీరోని అన్నతో ఉంటుంది పెద్దన్న అంతే. ఓకే అండ్ చూసారు కదండి, అంటే వీళ్ళతో చాలా ఫన్నీగా ఉంది సెట్ లో, మీరు ఎలా ఎంజాయ్ చేశారు వీళ్ళతో? ఎట్లా ఏంటి అంటే కథనే బద్మాషాలకి బంపర్ ఆఫర్ కదా, అన్ని బద్మాష్ బద్మాషలాగే ఉంటాయి మొత్తం, అంతా జాలీగా ఉన్నాం, బద్మాషాలు ఉంటాయి మొత్తం. అంటే ఎక్కడ తగ్గారు వాళ్ళకి, మళ్ళీ బంపర్ ఆఫర్ అని అన్నాడు, అది ట్విస్ట్. రవి చావల్ సార్ గారు కథ చెప్పేటప్పుడు కూడా బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ అని ఫస్ట్ టైటిల్ చెప్పినప్పుడు, అదేం సార్ వాళ్ళ బద్మాష్ గాళ్ళు కదా వాళ్ళకి బంపర్ ఆఫర్ ఏం సార్, వాళ్ళకి ఏదైనా ముప్పు జరగాలి కదా, బద్మాష్ గాళ్ళకి అసలు మంచి ఆఫర్లు రావు, బట్ ఇందులో బంపర్ ఆఫర్ ఏంటనేది చూడాలి, అదే ట్విస్ట్ సినిమా. అంటే అంటే మెయిన్ రియల్ సన్నివేశాలు తీసుకున్నారంటే సొసైటీలో జరిగే తీసుకున్నారు కదా, బ్లాక్మెయిలింగ్ చేసి తర్వాత ఏమైందని సినిమా మళ్ళీ. అంటే కొంతమంది అమ్మాయిలు నిజంగా అబ్బాయిలు అయితే బద్మాష్ చేస్తారు, హీరోయిన్ గారు మీరు ఏమన్నా దీంట్లో హీరోలని బద్మాష్ చేశారా? చేసే ఉంటా, మీరు చూసి చెప్పాలి. అలా మీరు చెప్పండి ఏదో అలా సాధన చేశా అంటే, ఇక్కడ హీరోయిన్ కూడా బద్మాషే కదా, అందుకని మమ్మల్ని చేసుకుంటుంది వాళ్ళ. ఓకే అండ్ ఓకే, అంటే మీరు ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం ఇందిరాగా ఇందిరాసేన గారిని పట్టు మిమ్మల్ని. బట్ ఇంకొక విషయానికి వస్తే ఈ సినిమాలో మెయిన్ మెయిన్ పార్ట్ ఏంటి సినిమాలో? మెయిన్ పార్ట్ అనేది అన్ననే అడగాలి ఇక, చెప్పండి ఆయన హీరో గారు చెప్తేనే బాగుంటుంది. నేను మా డైరెక్టర్ చెప్పాలి, ఎందుకంటే అంత రివీల్ చేయలేము మనం, కొద్దిగా చెప్పేశాను కరెక్ట్. సో మిగతా ఏంటి, 29th లాంగ్ టైం కూడా లేదు, 29th. ఓకే చాలా మూవీస్ వస్తున్నాయి కదా అన్న, ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటాయండి, ఎవ్రీ వీక్ ఉంటాయి మూవీస్. అంటే
ఒక పాయింట్ నచ్చింది నాకు ఇందులో, అంటే నేను రివీల్ చేయట్లేదు కానీ అన్న, అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుని డబ్బులు సంపాదించుకుని అనుకునేటువంటి ఒక బ్యాచ్ అసలు ఆ ఎంటర్టైన్ భలే ఉంటుంది. అంటే ఆ బ్యాచ్కి ఏం జరుగుద్ది, ఆ బ్యాచ్ సంబంధించిన వాడు అసలు మెయినోడు ఎవడు, ఆడికిడికి ఏం సంబంధం, ఈడికి వీళ్ళిద్దరికి ఆమెకి ఏం సంబంధం, ఈ మధ్యలో ఈ సంబంధాలన్నీ ఈ డబ్బుతో ఎట్లా ముడిపడి ఉంటాయి అనే దాని మీద భలే ట్విస్టులు 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 అదిరిపోద్ది. టైటిల్ బద్మాష్ వాళ్ళకి బొంపర్ ఆఫర్ పెట్టాం కానీ, బట్ క్లైమాక్స్ వచ్చేసరికి మంచి మెసేజ్ అన్నమాట. మస్తు సుబ్బయ్యగా సుధాకర్ ఇచ్చే మెసేజ్ అవుతుంది, బాగుంటుంది, అసలు ఎక్స్ట్రాఆర్డినరీ ఉంటుంది మూవీ. యూత్ కనెక్ట్ అయితే అంటారా 100%? ఓకే, యూత్ కనెక్ట్ అయ్యే సినిమా అది, ఇది యూత్ కనెక్ట్ అయ్యే సినిమా కాదు, యూత్ సినిమా ఇది. ఓకే, అంటే మీరు కూడా యూతే కదండి హీరో. యూత్ కాకపోతే నేను భూతాన్ అన్న పాత పాట బిడ్డ. ఓకే, అండ్ బోలే గారు ఈ సినిమాలో నుంచి ఒక పంచి కొంచెం పాట అలా, అదే ఇప్పుడు ఇందాక అన్న కదా, అంటే కొంచెం ఏదో లిరిక్ పాడండి, ఎంటర్టైన్మెంట్ చేయండి. చెప్పిండ్రా, ఎవడు చెప్పిండ్రా అని బాగుంటుంది సార్, అది స్పెషల్గా వినాలి జనాలు, ఎవడు చెప్పిండ్రా సాంగ్ చెప్తున్నా ఇప్పుడు, నేను పాడడం కాదు అది, డైరెక్ట్ ఆ క్లిప్ నువ్వు చేసి వేస్తే బాగుంటుంది. యూట్యూబ్లో ఉందా? ఆ యూట్యూబ్లో ఉంది, ఎవడు చెప్పిండ్రా. ఓకే ఫ్రెండ్స్, యూట్యూబ్లో ఉందంటే ఒకసారి చూడండి, ఎవడు చెప్పిండ్రా బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్లో ఎవడు చెప్పిండ్రా, దాంట్లోనే బద్మాష్ డీజే సాంగ్ ఒకటి ఉంటుంది, ఈ రెండు కూడా ఎంజాయ్ చేయండి బాగా. ఓకే, అండ్ హీరో గారు ఇంకొకటి విషయాన్ని మనం చూసుకున్నట్టయితే శాసనసభ అంటే క్వాలిటీ పరంగా సినిమా బీజిఎం పరంగా ఒక లెవెల్లో ఉంటుంది, అంటే జనాలకు ఎక్స్పెక్టేషన్స్ ఏముందంటే, అంటే ఇంద్రసేన గారు ఆ సినిమాతో వచ్చారు, ఇప్పుడు ఇంకొక మంచి బీజిఎం అలా ఉంటుంది అనుకున్నారు, మిమ్మల్ని సాటిస్ఫాక్షన్ చేశారా బోలే గారు? బీజిఎం నేను కాదు, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను కాదు, నా ఫ్రెండ్ చేశాడు. ఓకే, అప్పుడు నేను వేరే మూవీలో ఏదో బిజీగా ఉండి అవుట్డోర్ వెళ్ళాను అన్న చెప్పాను, అన్న ప్లీజ్ అన్న ఈ ఒక్క సినిమా ఏమనుకో, నెక్స్ట్ ఏదైనా సినిమా ఇస్తే మొత్తం మీ దగ్గర ఉండి చేస్తా అన్నాను. అప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, ప్రవీణ్ పాల్, అవును చాలా మంచి రెండు సాంగ్స్ నేను చేశాను. ఓకే, అండ్ సలార్ 22 రిలీజ్ కాబోతుంది, బట్ మన సినిమా 29 ఉంది, ఆ రోజు కూడా చాలా సినిమాలు ఉన్నాయి, బట్ ఈ పోటీ మధ్యలో వస్తున్నారు, మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే ఇది బీసీ సెంటర్లో మాత్రం 100% జనానికి నచ్చుతుంది అనుకుంటున్నాం. అయితే ఈ మూవీ అయినా సరే మనిషి అయిపోయిన తర్వాత కొన్ని మూవీస్ రాని మంచిగా ఉన్న మూవీ డెఫినెట్లీ. అసలు ఈ సినిమా ఎందుకు రిలీజ్ చేస్తారంటే సలార్ ఆశీర్వాదం కోసం రిలీజ్ చేస్తాను. ఓకే, అది. అండ్ హీరోయిన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క హీరోయిన్ గారికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, మీ ఇన్స్పిరేషన్ ఎవరండి? నేను ఎవ్రీ మూవీలో ఏ హీరోయిన్ అవ్వచ్చు హీరో అవ్వచ్చు, వాళ్ళు వాళ్ళ ఇచ్చిన క్యారెక్టర్స్కి ఎవరైతే న్యాయం చేస్తారో నేను వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను, అంతే కదా. ఇప్పుడు వీళ్ళే ఇన్స్పిరేషన్ అని కాదు, ఇండస్ట్రీలోకి రావడానికి ఇన్స్పిరేషన్ అయితే చిరంజీవి గారు, బట్ హీరోయిన్స్ విషయానికి వచ్చినా ఇంకా అదర్ హీరోస్ విషయానికి వచ్చినా వాళ్ళ క్యారెక్టర్స్కి వాళ్ళు న్యాయం చేయగలిగిరా లేదా, సో మనమైతే ఇంకేం చేస్తాం అంతే, అలా చూసుకుంటూ వెళ్తాం. ఓకే, మీకెవరు ఇంద్రసేన గారు? బేసికల్గా నేను మార్షల్ ఆర్ట్స్, యాక్చువల్గా జాగ్రత్త వారియర్స్ కరాటే ఇంటర్నేషనల్ అని దానికి ఫౌండర్ నేను, మార్షల్ ఆర్ట్స్ కాబట్టి ఓస్లీ ఉంటుంది కదా ఫైట్ చేయాలి అది చేయాలి అలా ఇండస్ట్రీకి రావాలి ట్రై చేస్తా ఉన్నాను. బట్ ఈ సినిమాలో మాత్రం ఇద్దరు హీరోయిన్లు నాకు చాలా బాగా నచ్చారు, ఎందుకంటే చెప్తున్నా ప్రజ్ఞా జైస్వాల్ అని ఇంకో అమ్మాయి రాలేదు, తర్వాత నవీన, వీళ్ళిద్దరూ రెండు కళ్ళు ఈ సినిమాకు. ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరూ నాకు తెలిసి అయితే చాలా సినిమాలు సైన్ చేస్తారనిపిస్తుంది, నిజంగా చెప్తున్నా. మిడిల్ సినిమా నుంచి మొదలుకుంటే పై స్థాయి వరకు మీరు సైన్ చేస్తారు, ఎందుకంటే అంత అందంగా అంత బ్యూటిఫుల్ ఉన్నారు వీళ్ళు. మీ ఇన్స్పిరేషన్ ఎవరో చెప్పలేదు మీరు, అర్థం కాదు మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీలోకి రావడానికి? ఇన్స్పిరేషన్ అనేది ఇండస్ట్రీ ఇన్స్పిరేషన్, నాకు ఇండస్ట్రీ ఇన్స్పిరేషన్ అంతే, గురు అనేది ఒకటి కళామతల్లి, అట్లా అట్లా అని కాదు ఇండస్ట్రీ మొత్తం అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు కోణంలో బాగానే. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి అంటే విచిత్రమైనగా ఉండదు, మామూలుగానే ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి, బట్ ఇంద్రసేన గారి గురించి బోలే గారు మిమ్మల్ని అడుగుతారండి, ఆయనలో నచ్చింది రెండు పాయింట్లు చెప్పండి, నచ్చింది రెండు పాయింట్లు చెప్పండి. ఈయనలో అదే నచ్చిన పాయింట్ ఏంటంటే అన్ని నచ్చుతాయి, నచ్చని పాయింట్ ఏంటంటే నచ్చని అసలు అంటూ ఉండదు, అదే పాయింట్. ఏంటండి నచ్చని పాయింట్? నచ్చని పాయింట్ లేదు, నచ్చిన పాయింట్ చాలా ఉన్నాయి. అవునా? అంతే. ఓకే, ఇంతేనా పాడబిడ్డ కదా తిప్పేస్తాను. హీరో గారు హీరోయిన్ గారిలో మీకు నచ్చింది ఏంటి? డెడికేషన్ అండి, నేను చూశాను కదా కరెక్ట్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఎమోషన్స్ తీసుకొని చాలా బాగా చేసింది, డెఫినెట్లీ బాగా నచ్చింది. మేకింగ్ సాంగ్ లో భలే చేసావు నువ్వు, ఉంటుందండి నచ్చింది అంటే ఏమనుకోలేదు, చెప్పండి సార్ నచ్చింది చెప్పండి.
అంటే నచ్చిందంటే నేను మూవీ చేసాక రెండు మూవీస్ త్రీ ఫోర్ మూవీ చూసిపోయాను కూడా అది నచ్చలేదు అంటే నీతోనే చేయాలండి ఎక్కువ చేసేసింది కదా. ఓకే అండ్ మీరు హీరో గారి గురించి చెప్పండి. లేదు లేదు మీరు జెన్యున్ గా చెప్పాలండి, మళ్ళీ మా ఆడియన్స్ ఫీల్ అవుతారు. అంటే ఇందిరా గారు ఎలా అంటే తనకి ఇచ్చిన క్యారెక్టర్ని ఇంకేదో చేద్దాం ఇంకా చేద్దాం ఆహా అయిపోయింది అనుకోకుండా మళ్ళీ మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకొని చేయడం నేను చాలాసార్లు కాంప్రమైజ్ గారు అసలు కాంప్రమైజ్ అవ్వాల. డైరెక్టర్ గారు అన్న కూడా ఇంకోసారి కరెక్ట్ అది ఉంది నేను చూశాను సెట్ లో అన్న ఇంకొకటి చేద్దాం అన్న ప్లీజ్ అన్న అని అంటారు అది బాగా అనిపిస్తుంది. డెడికేషన్ అసలు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి అది ఉండాలి. ఓకే అన్న నచ్చింది? ఏం లేదు నేను అంత పెద్ద అబ్జర్వేషన్ చేయను, అంత గుడ్ అబ్జర్వైజర్ని కాదు. ఇంకొక విషయం అండి, ముగ్గురు క్వశ్చన్ ఇది. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో కొంతవరకు కొన్ని సినిమాలు చూస్తారు, కొన్ని సినిమాలు చూడరు, పోటీ అప్పుడు సినిమాలు రాకూడదు అంటారు, దానికి సమాధానంగా ముగ్గురు మీరు ఏం చెప్తారు? థియేటర్లో చూడకుండా కూడా ఒక అవకాశం ఉంది మళ్ళీ మనకు, ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి అక్కడ సాటిస్ఫై కావచ్చు. అక్కడ చూడకున్న వాడే ఇక్కడ చూస్తారు కదా. శాసనసభ ఉంది, అమెజాన్ ఫ్రేమ్ లో ఉంది, అవతార్ అప్పుడు రిలీజ్ చేసినాం, చాలా తక్కువ మంది చూసారు థియేటర్లో, కానీ అంతకన్నా ఎక్కువ ఇప్పుడు చూస్తారు. ఇప్పుడు నాకు ఫోన్లు చేస్తా ఉన్నాను, సో డెఫినెట్లీ సాటిస్ఫై కదా. అవును, సాటిలైట్ లో హిట్ అయింది ఇప్పుడు ఏది మన డిజిటల్లో కదన్నా. ఓకే అండ్ అంటే ఇంద్రసేన గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హీరో కథ విన్నప్పుడు కథ తెలియాలి ఆయనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే ఒక కథ ఒక ఆడియన్గా వినాలి హీరోగా కాకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ మీద మీకు నమ్మకం ఎలా కలిగింది? అంటే బద్మాషి వాళ్ళకి బొంపర్ ఆఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నమ్మకం ఏంటంటే చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఫస్ట్ ఏంటంటే సామాన్యుడు శ్రీమన్ నారాయణ ఒక నంది అవార్డు గ్రహీత పెద్ద డైరెక్టర్ నా కథ చెప్తున్నప్పుడే అనుకున్నాను, ఎందుకంటే చాలా వాదిస్తుంది. ద సేమ్ టైం ఎడిటర్ వచ్చేసి మార్కండేయ వెంకటేశ్వరరావు, ఆయన ఇంత పెద్ద ఆయన. కెమెరామెన్ విజయ్ కుమార్ సి, సో టెక్నికల్ అందరు బాగున్నారు. తర్వాత కథ పరంగా ఆలోచిస్తే పర్ఫెక్ట్ నన్ను అనుకోండి. ఇంద్రా సేన ఉంటే పర్ఫెక్ట్ బద్మాషి లాగా బద్మాషి లాగా నాకు కూడా అనిపించింది. బద్మాషి మీరు ఒప్పుకుంటారు అండి? అంటే క్యారెక్టర్ పరంగా అంటే ఆ క్యారెక్టర్లు కథ చెప్తున్నప్పుడు నేను యాక్ట్ అవుతానని నాకు అనిపించింది. ఓకే అంటే మీరు బద్మాషి టైటిల్ పెట్టారు, రేపు పొద్దున్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్కో లేదంటే ఎక్కడికెళ్ళి వెళ్ళినప్పుడు ఆడియన్స్ మిమ్మల్ని బద్మాషి గారు అంటే మీరు ఏమంటారు? చాలా హ్యాపీ ఫీల్ అయితే, ఎందుకంటే అంత పెద్ద హిట్ అయింది అనుకుంటాను నేను. బద్మాషి అనేది అంత పెద్ద భూత ఏం కాదు, అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు పోకిరి ఉంది, మహేష్ బాబు సినిమా పోకిరి అని ఉంది, అంతే కదా. ఏదైనా నెగటివ్ అయిందంటే డెఫినెట్లీ ఇడియట్. ఓకే అంటే టైటిల్ చెప్పినప్పుడు మీరు ఒప్పేసుకున్నారు లేదంటే మారుద్దాం అలాంటి ఏమైనా ప్లాన్ చేశారా? లేదు అసలు బద్మాషి బంపర్ ఎవ్వరు కూడా వద్దాం లేదు, చాలా బాగుంది. ఓకే అండ్ హీరోయిన్ గారు చెప్పండి, మరి సినిమా ఎలా ఉండబోతుంది, ఏంటి సినిమాలో ఏమన్నా రొమాన్స్ ఏమైనా ఉంటుందా లేకుంటే కమర్షియల్ వెలివేషన్స్ ఉంటాయి? అంటే హీరో గారిని అడగాలి రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అని, ఎందుకంటే హీరో గారు హీరోయిన్ వేరే ఉన్నారు. మీరు కాదా ఇంకా రాలేదు ఇక్కడ ఉన్నాడు. మా లాంటి వాళ్ళ కోసం ఏమైనా రొమాన్స్ ఉందండి సినిమాలో? ఎందుకంటే ఎవరైతే మూవీలో రొమాన్స్ చేస్తారో వాళ్ళనే బ్లాక్మెయిల్ చేస్తాను. అయ్యో అంటే మీరు హీరోనా విలనా? హీరో లాంటి విలన్. హీరో లాంటి విలన్? ఓకే ఏంటండి మరి ఇంత డిఫరెంట్ గా. ఒక రకంగా నెగటివ్ హీరోసే, నెగటివ్ లో హీరోస్ వీళ్ళు. బోలే గారు ఏదైనా ఒక ఊపు కోసం పాట పాడండి, ఏదో ఒకటి పాడండి. ఊపు అరే ఊపు అరే ఊపు 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 అదే ఊపు. ఓకే అంటే అదే మనం చూస్తున్నాము మమ్మీ తన కడుపులో నా పాట పాడినప్పుడు మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదా అని లిసన్ టు మీ ఓ డ్యూడ్ నేను ఏడు నెల్లాకే బయటికి తన్నుకు వచ్చారో దిస్ ఇస్ మై యాటిట్యూడ్ నన్ను ఢిల్లీకి రాజును చేసి కిరీటం పెట్టినా నా దిల్లోని కంఫర్ట్ కే దాసోహం అరే కంఫర్టేరా నాకిక్కు అది ఉన్నోడేరా యమలక్కు ఎవరికి వారే కంఫర్ట్ ఉంటే ఉండదుగే చిక్కు అల్లోనే రడ్డల్లో నా కంఫర్ట్ కే జై బోలో మేరే అంగనామే డ్యాన్స్ అయ్యర నాతో డ్యూడ్. ఓకే సూపర్. ఈ ఎందుకు పాడినంటే అన్నకు సురేంద్ర అన్న మంచి ఫ్రెండ్ ఆ రకంగా నాకు కూడా పాడాలనిపించింది, ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఈ సినిమా కొండాలని కోరుకుంటున్నాను. ఓకే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్
మీకు ఎలాంటి కథలు ఎంచుకోవాలంటే ఇష్టం? అంటే మనము పొలిటికల్గా శాసనసభలో చూసాము, దీంట్లో ఒక బద్మాష్ క్యారెక్టర్ వేస్తాం, ఎలాంటి కథలు అంటే మీకు ఇష్టం? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కథలు ఎలా అంటే నా బాడీ లాంగ్వేజ్కి సెట్ కావాలి ఫస్ట్ పాయింట్ అది. సో ఇప్పుడు శాసనసభ ఉంది, సెట్ అయింది బద్మాష్ కానీ భోపరం, ఇంకోటి వచ్చి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పోతురాజు అని చేస్తున్నారు. పల్లెటూరు బయోగ్రాఫీ పోతురాజు అది గ్యాప్ అవుతుంది, ఆల్మోస్ట్ ఆల్ మార్చ్ నుంచి షూటింగ్ ఉంటుంది, పెద్ద మూవీ అది, చాలా బాగా చేస్తాం. సో అది అలాంటి దాంట్లో ఫ్రెండ్ రోల్ ఎవరండి? నేను అదే అది పోతురాజులో ఏంటంటే చాలా మంది అంటారు ఇండస్ట్రీలో నిలవలేము, ఇండస్ట్రీలో తొక్కేస్తారని, దానికి మీరేమంటారు, మీరేం చెప్తారు? తొక్కేయడం అలాంటిది ఏముండదండి, మనం ప్రాపర్ చేసుకుంటే వెళ్తూనే ఉండాలి, ఏదో ఒక రోజు హిట్ వస్తుంది. అండ్ బోలే గారు ఇప్పటి నుంచి అంటే బిగ్ బాస్కు ముందు బోలే, బిగ్ బాస్ తర్వాత బోలే అన్న హీరో శివాజీ కొరుకు గారు కూడా చెప్పారు, బట్ మీ జర్నీ ఇప్పుడు ఎలా ఉంటుంది బిగ్ బాస్ తర్వాత? బిగ్ బాస్ తర్వాత రెట్టింపు చాలా, రెండు మూడు అంతలైంది, మంచి బాగుంది. అంటే ఐడెంటిటీ అంటే ఇంతకుముందు చేసిన పాటలు చాలామందికి నేను చేసిన తెలీదు, బిగ్ బాస్ తర్వాత అందరు సెర్చ్ చేయడం, ఓహో ఈ పాటలు తను చేశాడా అని చెప్పి అనుకోవడం, అది కొంచెం ఆనందకరం. నా మ్యూజిక్ అందరికి తెలుస్తుంది, అది కొంచెం ఆనందమైంది, నాకు చాలా హ్యాపీ ఉంది. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత నా మూవీ వస్తుంది, అది 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 ఒక ప్లస్ పాయింట్, చాలా ప్లస్ పాయింట్. ఇప్పుడు చాలా మంది ఒక ఫేమ్ అయిన తర్వాత అంటే ప్రీవియస్ సినిమాలు చేసిన మ్యూజిక్ ఉంటుంది కదా నాది, మళ్ళీ ఆ మ్యూజిక్కి ప్రెస్ మీట్ రాకపోవడం లేకపోతే ఎందుకు అంటే మనం అనుకుంటారు, బట్ నేను అట్లా అనుకోను, ఎందుకంటే ఈ సినిమా నాకు డబ్బులు ఇచ్చారు, ఒప్పుకున్నాను, చేశాను కాబట్టి నేను ఏ స్థాయిలో ఉన్నా కూడా ఎప్పుడు చేసిన సినిమా అయినా కానీ నా పేరుతో అది ఆ పాట నా బిడ్డ కాబట్టి నేను ఎప్పుడైనా అన్న, పైగా మళ్ళీ మా అన్న నా క్లోజ్ మా కోసం ప్రోత్సహించే వ్యక్తి ఆయన, అలాంటి వ్యక్తి కాబట్టి నేను ప్రతి సినిమా, మొన్న ఓసీ అని ఒక సినిమా చేశాను, అది రిలీజ్ కాలేదు సాంగ్స్ రిలీజ్ అయితే, అలాగే ఈ సినిమా ఇంకా రెండు మూడు సినిమాలు చేశాను అలాగే. సో నేను ఆ సినిమాలకు నేను తప్పకుండా ప్రోత్సహిస్తూ, చిన్న సినిమాలకు నేను ప్రోత్సహిస్తాను, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ పుష్ పైకి రావాలి అందరు కూడా. అంటే బోలే గారు మీ సాంగ్ మేము చూసాము పాలమ్మిన, దానికి పట్టు సీరగా ఉన్నా నిజం చాలా ఎంటర్టైన్మెంట్, చాలా రీల్స్లో కూడా చాలా మంది చేశారు, బట్ చాలా మిలియన్ వ్యూవర్షిప్ ఉంది మీకు, బట్ అంటే మీరు సాంగ్సే తీస్తారా లేదంటే మళ్ళీ అప్కమింగ్ మూవీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీ డైరెక్టర్గా? అంటే మూవీ అనేది ఇంకా తెలియదండి, అది ఐడియా లేదు ప్రస్తుతం. అయితే ఇప్పుడు యూట్యూబ్ సాంగ్స్ అయితే బీభత్సంగా వస్తాయి, మామూలుగా ఉండవు ఒక్కొక్క సాంగ్, నిజంగా చెప్తున్నా. వాళ్ళు అంటే నా ఆడియన్స్కి ఎలా నచ్చుద్దో నాకు ఐడియా వచ్చింది, ఒక ఐడియాలో ఉన్నా నేను, దాని ప్రకారం ట్రెండీగా నేను వెళ్తూ ఉంటాను. ఇప్పుడు బోలే అంటే హీరో అనే పాట వచ్చింది నాకు సారు బిగ్ బాస్లో, బోలే నువ్వు హీరో బోలే ఎంబటే హీరో అని పాట చేసిన, అది జస్ట్ నేను ప్రోమో వేస్తేనే మంచి ఆదరణ, మంచి బాగా లో రోజుకి లక్ష పోతుంది, అది లక్ష మంది చూస్తారు, ఇది ఓన్లీ ప్రోమోయే. అదే కష్టపడ్డ సాంగ్ రోజుకు 15-20 వేలే పోయింది అప్పుడు ప్రోమో, అది పెద్ద హిట్ అయింది, ఈ ప్రోమో రోజుకు లక్ష పోతుంది ఇప్పుడు, అంటే అంత ఆదరిస్తాను బిగ్ బాస్ తర్వాత నన్ను. కాబట్టి వాళ్ళకి మంచి మంచి పెప్పు సాంగ్స్, కిక్కిచ్చే సాంగ్స్, వాళ్ళు మంచి ఎంటర్టైన్ చేస్తాను ఆడియన్స్ అందరికి కూడా. నేను అలాగే బిగ్ బాస్లో ఎలా ఎంటర్టైన్ చేశానో బయట అంతకంటే రెట్టింపు నేను చేస్తూనే ఉంటాను ఎప్పుడు కూడా. ఓకే. అండ్ ఇంద్రసేన గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లైమాక్స్ అంటే మీరు అన్నారు క్లైమాక్స్లో మంచి సోషల్ మెసేజ్ ఉంటుంది అంటే మీ సినిమాలో చూడమని చెప్పొద్దండి, బట్ ఏ ప్యాటర్న్లో తీసుకున్నారు అంటే ఏ విధంగా ఉంటుంది క్లైమాక్స్? అసలు అంటే మూవీకి క్లైమాక్స్ మొత్తం చెప్పాను అన్న, అయిపోతుంది పాయింట్ క్లైమాక్స్. ఓకే, క్లైమాక్స్ చెప్పేది అలా. ఇంక మనం చూస్తున్నాం అంటే చాలా మంది ఏంటంటే చిన్న హీరోలు హర్రర్ మూవీస్ మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది, మన హర్రర్ చేసే అవకాశాలు ఏమున్నాయా? కథ నచ్చితే చేస్తాను డెఫినెట్లీ, బట్ ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడు పోతురాజు మీద విష్ణుమోటం దాని మీదనే పెట్టినారు. ఓకే. అండ్ హీరోయిన్ గారు మీరు ఈ రోల్ చేయాలి నేను అని ఏదన్నా ఉందా దీని మీద ఇంట్రెస్ట్? మంచి పర్ఫార్మెన్స్ కి పోకుండా ప్రతి క్యారెక్టర్ చేయాలని ఉంటుంది, అఫ్ కోర్స్ ఏ ఆర్టిస్టిక్ అయినా ఉంటుంది, అంటే ఏదో హీరోయిన్ అంటే ఏదో నాలుగు డాన్సులు మూడు స్టెప్లు అని కాకుండా కథకి ఇంపార్టెంట్ అయి ఉండాలి. అందుకే నేను ఎక్కువ కొంచెం లేడీ ఓరియంటెడ్ లాంటివి అట్లాంటివి బాగా ఇష్టపడతా ఉంటాను, ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్నాను కూడా అలాంటివి. సో ఇందులో కూడా ఏంటి అంటే ఓకే ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లు, కానీ నా పాత్ర చాలా బిఫోర్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ అయిపోతుంది అందులో అది చూసి చెప్పాలి అవుతుందా అవ్వకుండా అట్లనే ఉంటుందా మీరు చెప్పండి. ఇంకా నేను చెప్తే మీరు ఎందుకు వచ్చి చూస్తారు అంటే అంటే మా ఆడియన్స్ కి తెలియాలని. అదే ఆడియన్స్ కే చెప్తున్నాను బిఫోర్ మ్యారేజ్,
వచ్చి చూస్తే అసలు అవుతుందా అవకుండా ఉంటుందా కదా తెలుస్తుంది. ఓకే, అంటే వీళ్ళేం చెప్పారండి మనం బయట పెట్టాలనుకుంటాం కానీ వాళ్ళు చాలా. మేము ఎన్ని రోజులు కష్టపడి మూవీ చేస్తుంటాం, మేము ఎంత ఇష్టపడి మూవీ చూడాలి, ఒకసారి కొంచెం కూడా చెప్పారా? ఇష్టపడి వస్తేనే కదా మాకు అసలు ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. ఓకేలేండి, మళ్ళీ దాటేశారు. ఓకే ఓకే, క్షమించేద్దాంలేండి. ఇంద్రసేన గారు ఈ సినిమాతో ఎలాంటి బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు? ఇలా అలా అని చెప్పలేము. పద్మశాల ఏం చేస్తారు హీరో గారు, ఎప్పుడన్నా కన్ఫ్యూజ్ అయ్యాలా అంటే స్క్రిప్ట్ చదివేటప్పుడు? అరే ఏంట్రా ఇది, కన్ఫ్యూజ్ అయ్యారు ఎప్పుడన్నా సినిమా షూటింగ్ జరిగేటప్పుడు? డిఫరెంట్ అవుతుంది ఎందుకంటే అవుతూనే ఉంటాము, బట్ ఇప్పుడు కొద్దిగా పర్లేదు. ఇప్పుడు అలా నేర్చుకుంటూ వెళ్తున్నారా? ఓకే, అండ్ ఇంకొక విషయానికి వస్తే అండి, మీ ఫేవరెట్ రోల్ ఏంటి? హీరోయిన్ గారు చెప్పినట్టు మీ ఫేవరెట్ రోల్ ఇది చేయాలి అని ఉంటుంది కదా, మాస్ క్యారెక్టర్ చేయాలంటారు. మాస్ పోతురాజు అందుకే అన్న చేసేది మాస్ బూర మాస్. అండ్ బోలే గారు, మీ మనసులో ఉన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఏందో చెప్పేసేయండి. నా డ్రీమ్ మ్యూజికే మెయిన్, యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలి నేను. నా కొత్త పాటలు ఇప్పుడు సినిమాకి చేసినా కానీ, ఇక నుంచి నేను ఏ సినిమాకి చేసినా కానీ నాకంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకొని జనానికి ఇంతకు ముందు విన్న పాటలు లాగా కాకుండా కొత్త రకమైనటువంటి ఒక కలర్ను నేను ఇవ్వాలని చూస్తాను. ఇది నిజం. అంటే ఒక పాట మనం చేస్తున్నామంటే ఇందులో ఏదో ఒక కొత్త, అరే ఇదేంది ఇలా చేశాడు అనేలాగా అనిపించుకుంటే చాలు నాకు అనే కోరిక. అంటే కార్తిక్ గారు బిగ్ బాస్కి వచ్చినప్పుడు గెస్ట్గా చాలా బాగా పాడారండి మీరు పాట ఖైదీ ఇది అది అని. ఎలా అండి అలా అంటే వెంట వెంటనే ఎలా పాటిస్తారు మీరు? ఏమన్నా మ్యాజిక్ ఉందా? మ్యాజిక్ ఏం లేదు, అంటే ఇన్బిల్ట్గా భగవంతుడు మనకు ఆ కళ ఇచ్చిండు. ఏదన్నా ఫీల్ అయ్యి అంటే, నేను అక్కడ నాగ్ గారు ఎప్పుడైనా ఏ సెలబ్రిటీ వచ్చినా కానీ పాడిచ్చారు ఈ మీద ఒక పాట పాడు అంటే వెంటనే చూసి అప్పటికప్పుడు అనుకుని చేయడం అంతే. ఓకే, సెకండ్లో సెకండ్ కూడా కాదు టైం వెంటనే ఇంకా. అది ఎలా మొన్న మన శృతి హాసన్ కూడా మొన్న ఇప్పుడు 31st ప్రోగ్రామ్ అదే స్టార్ మాలో చేసాము, అంటే రికార్డెడ్ అది, అందులో కూడా అలాగే సేమ్ ఆ శృతి హాసన్ చూడగానే అది ఒక పాట పాడంటే అందులో ఆమె మీద పాడ ఇట్లా ఎవరొస్తే వాళ్ళు శ్రీలీల అంటే శ్రీలీల మీద పాడ మర్చిపోయాను, శ్రీలీల మీద పాట పాడంటే బిగ్ బాస్లో పాడాను. ఆ పాట బయటకు వచ్చి ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్, ఆ పాటను తీసుకొని మంచి హీరోయిన్ తీసుకొని అదే శోభా శెట్టి నేను ఇద్దరం చేసాం. ఫస్ట్ టైం బిగ్ బాస్లో పెయిర్ చేసింది మేము ఇద్దరమే బయటికి రాగానే, ఫస్ట్ అది పండక్కి ఒక గిఫ్ట్గా ఇస్తున్నాం మేము. ఓకే, అండ్ హీరో హీరోయిన్ గారు అన్నారు మీరు చెప్పండి పాడతా అని చెప్పారు, బట్ ఒక టైటిల్ చెప్తే ఆ టైటిల్ మీద పాట పాడతారా? ఏ టైటిల్ అంటే, అంటే బయట టైటిలా? బయట టైటిల్ కాదు మన టైటిలే బద్మాష్. అవును, బద్మాష్ గారికి బంపర్ ఆఫర్ ఆర్ బద్మాష్ డీజే రాత్కే బారా బాజే, రాత్రి 12 గంటలకు బద్మాష్ డీజే ఉంటుంది. ఇందులో భలే ఉంటుంది ఆ సాంగ్, బాగా చేశారు అందరు కూడా అలా అట్లా. ఓకే, అండ్ హీరోయిన్ గారు మీ సినిమా ఎలా ఉంటుంది మన తెలుగు ఆడియన్స్కి ఒకసారి చెప్పండి. బాగుంటుందండి, అంటే ఒక యూత్ అనే కాదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బయట ఎలా ఉంది, ఒక్కొక్కరు మెంటాలిటీస్ ఎలా ఉంటాయి కరెక్ట్గా యాక్ట్ అయ్యే ముందు చూస్తే ప్రతి వాళ్ళు దీనికి యాక్ట్ అయిపోతారు, కనెక్ట్ అవుతారు, అంత బాగుంటుంది. సెంటిమెంట్ ఉంటుంది సార్ వాళ్ళ పేరు కొంచెం చెప్పచ్చా? ఓకే, కొంచెం బాగుంటుంది. ఓకే, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అవ్వచ్చు, మా వైపు నుంచి కొంచెం సెంటిమెంటల్ స్టోరీ అవ్వచ్చు, బోలే సార్ వాళ్ళ మ్యూజిక్ అవ్వచ్చు, ఏదైనా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఏజ్ గ్రూప్ అని కాకుండా అందరు ఏజ్ గ్రూప్ కూడా బాగా సినిమా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఓకే, మాస్ ఆడియన్స్కి మీరు ఏం చెప్తారండి? మాస్ ఆడియన్స్ ఇప్పుడు చెప్పింది అంటే బద్మాషయాలకి బొంపర్ ఆఫర్ ఎలా ఉండబోతుందో 20 తెలుసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే థ్యాంక్స్ చెప్పబోతుంది ఏంటంటే, ఫస్ట్ మా ప్రొడ్యూసర్ రమేష్ గారు, ఎందుకంటే చాలా కష్టపడి ఈ మూవీ తీసి పెద్ద గ్యాప్ వచ్చిన కూడా దాన్ని గ్రాండ్గా రిలీజ్ చేస్తాం. నిజంగా ఫస్ట్ రమేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను, అదేవిధంగా శేఖర్ గారు కో ప్రొడ్యూసర్, అది శ్రీకాంత్ గారు, వీళ్ళందరూ కష్టం ఉంది వెనకాల, ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి నేను. సో ఆడియన్స్ డెఫినెట్లీ ఆదరిస్తారనుకుంటున్నాను, అయితే డెఫినెట్లీ బాగుంటుంది మూవీ. ఓకే, అండ్ బోలే గారు మీ దాంతో ముగించేద్దాం మన ఇంటర్వ్యూ, మీ స్టైల్లో సినిమా ఎలా ఉంటుందో చెప్పండి. నా స్టైల్ అంటే ఇలా ఉంటుంది చెప్పాలి మరి. ఓకే, అంటే మీరు ఎప్పుడు ఇదే స్టెప్ వేస్తారండి మీ సాంగ్స్ ఫాలో అయితే? ఇలా కూడా ఉంటుంది సినిమా. ఎందుకండి అలా? ఇలా ఉంటుంది, ఇంకా ఎన్ని రకాలు చెప్పాలి, అలా ఉంటుంది అన్ని రకాలు. నేను ఇందులో మాస్ ఊర మాస్ సినిమా అబ్బా, అసలు మామూలు ఉండదు సినిమా. బయట న్యాచురల్గా బద్మాషగాలు, ఇద్దరు బద్మాషగాలు కూడి అసలు ఎట్లా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, బయటకు చూడడానికి మాత్రం మంచిగా అవపడతారు కానీ వాళ్ళ శకలు నిజంగా ఎట్లుంటాయి అనేది మనం కళ్ళతో చూడొచ్చు ఈ సినిమాలో. బాగుంటుంది ఇది, మళ్ళీ మధ్యలో వీళ్ళ క్యారెక్టర్స్ హీరోయిన్లు అట్లా చూడబుద్ధి అయితే ఉంటుంది.
అందరికి ఆనందిస్తండి ఈ సినిమా. డిసెంబర్ 29 రిలీజ్ మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా. ఓకే, అండ్ చూసారు ఫ్రెండ్స్, అసలు ఇంద్రసేన గారితో, హీరోయిన్ గారితో, బోలే గారితో మాట్లాడుతుంటే నాకు చాలా, అంటే ఏంటంటే బద్మాషాలు మనందరం కూర్చొని గొడవ మీద కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో నాకు కూడా అలానే అనిపించింది అన్నాను. మీరు అనుకోద్దండి, చాలా డిఫరెంట్గా అనిపించింది. సేమ్ టైం ఈ డిసెంబర్ 29 సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి ప్రతి చిన్న సినిమాని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.